12/5/2019 నుంచి 18/5/2019 వరకు కుంభరాశి వారికి రాశి ఫలాలు. కుంభరాశి వారికి లాభంలో శనికేతువుల యొక్క సంచారం, రాజ్యంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శుక్రుని యొక్క సంచారం, చతుర్థంలో బుధాదిత్యోగం, పంచమంలో కుజరాహుల యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతుంది ఈ వారం. ఈ వారం ఈ సంచారం జరుగుతున్నటువంటి సమయంలో కుంభరాశి వారికి అమృతమైనటువంటి సమయం జరుగుతూనే ఉంది. ఇంకా ఏనాటి శని ప్రారంభం కాలేదు. ఆ శని యొక్క ప్రభావం ఇంకా కుంభరాశి మీద పడలేదు కాబట్టి ఏ కారణం చేతన్నా కోర్టు కేసుల్లో కానీ న్యాయ సంబంధమైనటువంటి చిక్కుల్లో కానీ ఒకవేళ కనుక ఉన్నట్టయితే అవన్నీ తొలగిపోవటానికి వృషభ సంక్రమణం 15వ తారీఖున ఏర్పడేటువంటి వృషభ సంక్రమణం రోజున సంక్రమణ దానాలు కనుక చేయగలిగితే బాగుంటుంది. శాఖదానం, స్వయంపాకదానం ఇటువంటివన్నీ కూడా దానాల కింద పరిగణనలోకి వస్తాయి కాబట్టి షోడశ దానాలు చేయలేకపోయినా కనీసం శాఖదానం అన్నా కనుక చేసినట్టయితే బాగుంటుంది. అదొకటే కాకుండా మహావైశాఖి వైశాఖ పౌర్ణమి రోజున వస్త్రదానం చేసినట్టయితే అది విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. కుంభరాశి వారు ఈ పర్యాయం ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి అదృష్టవంతులే. ఈ అదృష్టాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే ఇంకా రెట్టింపు చేసుకోవాలి అంటే రాబోయే సమయంలో శనీశ్వరుని యొక్క సంచారం ద్వారా ఏర్పడబోయే జన్మ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియలు తప్పనిసరిగా చేయాలి. తద్వారా కుంభరాశి వారు జీవితాన్ని విజయప్రాప్తి వైపు నడిపించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.